ఇది సార్ మా ఇద్దరమే ఉంటాం సార్ ఇద్దరే ఉంటారా మా ఇద్దరికి సార్ ఇచ్చింది సార్ సంవత్సరాలు అయిపోతాయి సార్ అప్పుడు ఇచ్చారు కదా 9 సంవత్సరాల కిందట ఇదే కార్డు పోయింది దొరుకుతుందేమో అడ్గా అనగా సేవలు కష్టం సార్ అప్పుడు కార్లో తెచ్చుకొని పిడకలు చేసుకోవడము సేవలు కష్టము అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్ గ్యాస్ వచ్చిన కాలేజీ అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారనే ఉద్దేశంతో ఇచ్చామ్మా ఇదేనా ఇదే ఎక్కువ 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 కూడా చూసుకో వచ్చింది వచ్చింది పాలు ఉన్నాయమ్మా అందరు కాఫీ పెట్టి అందరు మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు థ్యాంక్ యూ తల్లి పాలుంటుంది ఇస్తాం వేడి చేద్దాం సరిపోతుందా ఏమ్మా సరిపోతుందా ఇది ఎక్కువ ఉన్నారా రామ్మోహన్ దీనికి డబ్బులు పే చేయాలి నువ్వు ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి దాంట్లో నీళ్లు కూడా పోయాలి కదమ్మా రెగ్యులర్ గా కాఫీనో టీనో ఏది ఇది ఎక్కడుందమ్మా దాంట్లో వస్తావా ఎన్ని కావాలి సరిపోతాయా కాఫీనా టీనమ్మా ఇదే టీయేనా ఓకే స్పూన్ ఉందా అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అవసరంలా మెల్లిగా అదే వేస్తామ్మా సరిపోద్దా చెప్పమ్మా ఏనే నేను టీ చేసేది నేర్పిస్తాను సరిపోతున్నాను కొంచెం చేస్తావా ఎంత ఏమంటావమ్మా చెప్పు సరిపోతుందా సరిపోతుందా చెప్పు ఓకేమ్మా మళ్ళీ ఎక్కువ షుగర్ నువ్వు టీ పాయసం ఇచ్చావు అనుకో ఒకప్పుడు పంట చేయాలంటే చాలా కష్టపడేదాని కదా కష్టం సార్ లెప్పులు ఉడుకోవాలి లెప్పులు బాధలు వస్తాయి సార్ కడుపులోకి పొగ పోయేది వచ్చేది ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్ అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము దాని మీద ఇప్పుడు మరి 3 ఇస్తున్నాలో మా సంవత్సరం కాలంలో మేము ఇద్దరమే ఉంటాము ఇద్దరు పిల్లల్లో 3 పిల్లల్లో కొడుకు 2 కూతుళ్ళు పెళ్లి అయిపోయింది కొడుకు అడ్మిస్టర్ బాగుతున్నాడు మేము ఇద్దరమే ఉంటాము సెంటాప్ వచ్చింది డిగ్రీ చదివించాను సార్ కూలీ నెల చేసుకుని పిల్లలు చదివించాను ఇప్పుడు ఎంతమంది పిల్లలమ్మ మొత్తం ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎక్కడ ఇచ్చారు ఒడిశా ఇచ్చిన ఒడిశా ఇచ్చాం
అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఊర్లో ఉన్నాడు. కొడుకు ఏమో మన పార్ నేర్పున్నాడు బయట. ఎక్కడికి? ఏం చదువుకున్నాడు అమ్మా ఆయన? కాదు కదా, ఆయన ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? తొమ్మిది చదివాడు సార్. తొమ్మిది చదివి ఫెయిల్డ్ అయిపోయాడు. మరి ఎట్ల పోయాడు అమెరికా? ఏ దేశం పోయాడు? దుబాయ్ కా? దుబాయ్ వెళ్ళిపోయాడు. చిన్న పాపి అని సార్ చదివించాడు. అందరికంటే ఎక్కువ అమ్మాయి చదివిందా? ఎక్కడ మా డిగ్రీ ఎక్కడ చేపించావు? ఇచ్చాపురమా? ఎక్కడ? కవిటి. కవిట్లో? కవిట్లో కాలేజ్ ఉందా? నీళ్ళు ఎన్ని పోతాయి బాహుదాలో? నీళ్ళు వస్తూ ఉంటాయా? చెక్ డ్యామ్ ఉన్నాయి. ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టారా? బాహుదాలు లేదా శాండ్ మళ్ళా దాంట్లో పెడుతుంది. ఇది ఉంది కదా, ఇంట్లో పెట్టి వేస్తారు. ఏమ్మా నువ్వే పెట్టు, నువ్వే పోయి కొద్ది కొద్దిగా. సరిపోతుందమ్మా. రండి. ఎవరు ఉంటారు రండి. రామ్మోహన్ ఏంట్రా నీ పేరేంటి? ఏమ్మా నిహాన్? సార్
చేయాల్సిన నా ఉద్దేశం అది నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో. ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను, మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు, అది కష్టమేం కాదు. వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు, మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చేటప్పుడు అని చెప్పేవాడిని అప్పుడు. బాగా చాలా సంతోషం. ఒట్లో ఎవరు ఆలోచించారు నాకు గత ఉండేవాడు నాయక్ అని, పెట్రోల్ రామ్ నాయక్, పెట్రోల్ ఎమ్మెల్యే రామ్ నాయక్ చెప్తే అది ఎట్లా అవుతుంది సార్ అన్నాడు. అది ఎట్లా అవుతుంది ఏం లేదా ఈ బాక్స్ నేను ఎమ్మెల్యేస్కి మూడు కూపన్లు ఇచ్చేవాడు, మూడు గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ఈ ఇంట్లో చూస్తే దీని వేర్ మీరు ప్లానింగ్ ఫ్యూచర్ లో శాంతమ్మ సరే తినదు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఒక సన్ను ఇద్దరు డాక్టర్స్ అందరూ పెళ్లి ఎండిపోయారు. ఆయనకు ఓల్డేజ్ పెన్షన్ 4000 రూపాయలు వస్తుంది. ఆ అమ్మాయి కూడా డిగ్రీ చేసింది కానీ భర్త మాత్రం ఉద్యోగం చేస్తాడు, తమిళనాడులో వెంటర్ గా పనిచేస్తాడు. ఇక్కడ అమ్మాయి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ బాబు కోసం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇష్యూ జరిగినంత వరకు పీస్ఫుల్గా మీరు సపోర్ట్ చేసేటం తప్ప ఏం కాదు. ఇప్పుడు అమ్మాయి బిఏ చేసింది, దగ్గర ఏం చేసాము లేదు, బిఏనా ఏం చేసాము, బీకామ్ కంప్యూటర్. నేను ఇక్కడ ఎన్నో రోజులు మాట్లాడుతున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు అలాంటి అమ్మాయికి ఇక్కడ ఉద్యోగం ఈ ఊర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు, వర్క్ స్టేషన్స్ ఎందుకు ప్రమోట్ చేయకూడదు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ థింకింగ్. మీరు కూడా క్రియేటివ్ గా ఆలోచించి ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు మినిమం 30,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తుంది. ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే మీకు కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ట్విట్టర్ ఉద్యోగానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఈ క్రియేటివ్ కావాల్సింది, దానికి కావాల్సిన స్కిల్స్ అండ్ డెవలప్ చేసి ఇమీడియట్ గా